Hey everyone, once again welcome back to Homely Classes. So ee video lo complete ga internship gurinchi aithe cheptanu. So intaku mundu aithe chaala videos chesanu internship ante enti, dan valla em uses untayi ent anesi, but still chaala mandiki inka kuda doubts aithe unnai. So dan gurinchi nenu definitely ee video lo clear cheyadaniki aithe try chestanu. So you can see internship ante ent anedi aithe detail ga cheptanu, and inka special ga ee video lo vachesi సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇంటర్న్షిప్ ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఇంటర్న్షిప్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. సో ఇంటర్న్షిప్లో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సైడ్ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుందాం, ఎంపీసీఎస్ తీసుకుందాం లేదా ఎంఎస్సిఎస్. సో ఈ ఎంపీసీఎస్ తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీఎస్ డిగ్రీ చేస్తున్నారనుకోండి, సో దాంతో మీరు నెక్స్ట్ స్టెప్ డిగ్రీ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీకు సాఫ్ట్వేర్లో రౌండ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది, జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత మీరు అట్లీస్ట్ అన్న 3 మంత్స్ ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్లో ఏంటంటే ట్రైనింగ్, ఓకే. సో మీకు ట్రైన్ చేస్తారు, వర్క్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏంటి అనేది మొత్తం కూడా చెప్తారు, కంపెనీ గురించి కానీ అంతా కూడా. అండ్ ఇంకా మీరు చూస్ చేసుకున్న సైడ్ కూడా, లైక్ జావా, సి ప్లస్ ప్లస్ ఇలా ఉంటాయి కదా. సో మీకు దేని మీద బేస్ చేసుకొని జాబ్ వచ్చిందో దాని గురించి కూడా మీకు కొన్ని క్లాసెస్ చెప్పడం, ఎలా యూస్ చేయాలి ఏంటనే డీటెయిల్గా ఒక 3 మంత్స్ టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకా మీకు మంత్లీ శాలరీ కూడా వేస్తారు, లైక్ 15 కానీ 10 12, డిగ్రీ చేసిన వాళ్ళకు కొంచెం తక్కువే ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇంటర్న్షిప్ అంటారు. సో 3 మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ జాబ్ చేయడం స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్గా మీకు ఎంత శాలరీ అయితే చెప్తారో అంత శాలరీ మీకు వేస్తారు. సో ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోయింది, మీకు జాబ్ వచ్చేసింది, 3 మంత్స్ ఇంటర్న్షిప్ చేయడం, ఓకే. సో అక్కడ మీరు 3 మంత్స్ అక్కడ పెట్టకుండా డైరెక్ట్గా మీకు 3rd ఇయర్లో 6th సెమ్లోనే ఆ 3 మంత్స్ ఇంటర్న్షిప్ అనేది ఇచ్చేస్తారు. సో ఈ ఇంటర్న్షిప్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు, మీరు ఏ లాంగ్వేజ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో లేదు ఎలా ఏది చూస్ చేసుకోవాలనేది మీపై ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కానీ, హెచ్సిఎల్ కంపెనీస్లో కానీ, సో ఇలా ఏ కంపెనీలో మీరు ఇంటర్న్షిప్ తీసుకోవాలనేది మీ హ్యాండ్స్లో ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన ఒక స్కీమ్. లైక్ ప్రగతి.in లో కూడా మీరు వెళ్ళి, నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఎలా మీరు ఆ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవాలనేసి. సో అక్కడ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అక్కడ మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, మీరు ఏ కోర్స్ తీసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు, లేదా మీ సీనియర్స్ని అడగవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో ఏ లాంగ్వేజ్ ఉంది ఏంటి అనేది, ప్రజెంట్ అయితే జావా ఎక్కువ ఉంది, సో మీరు జావా సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఏది మీరు చూస్ చేసుకోవాలనేది మీపై డిపెండ్ అయి ఉంటుంది, మీ టీచర్స్ని కూడా మీరు సజెషన్ తీసుకోవచ్చు. సో మీరు అక్కడ అప్లై చేసుకుంటే మీరు క్వాలిఫికేషన్స్ మీరు ఇస్తారు కదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి లాస్ట్ సెమ్లో ఏంటి అనేది అక్కడ ఒక ఫార్ములా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు అదంతా ఫిలప్ చేసిన తర్వాత మీరు మెయిల్ ఇస్తారు కదా, మీ జీమెయిల్, సో దానికి వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు, సెండ్ చేస్తారు మెయిల్. సో దాంట్లో మీరు ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యారు, ఇంత టైం అయితే ఈ కోచింగ్ ఉంటుంది, దీనికి మీకు ప్రిపరేషన్స్ ఉంటాయి, లైక్ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఏ దాంట్లో మీరు చేసుకోవచ్చు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏంటనే మొత్తం కూడా వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. ఇది అప్లై చేసుకోవడం మీరు ఒక కోర్స్కే కాదు, ఎన్ని కోర్సెస్కైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. సో మీరు ఏ దానికి సెలెక్ట్ అయితే మీరు వాళ్ళు మీకు ఒక లింక్ సెండ్ చేస్తారు, మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఆ కోర్స్ని అయితే నేర్చుకోవచ్చు, ఫ్రీగా మీకు నేర్పిస్తారు. కొన్ని కోర్సెస్ అయితే వాళ్ళు మీకు మనీ కూడా ఇస్తారు, మంత్లీ ఇంత అమౌంట్ అని 5000 ఉంది దాంట్లో. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన కోర్సెస్లో 5000 మాత్రమే ఇస్తారు ఇంటర్న్షిప్కి. సో మనీది ఏముంది, ఫస్ట్ మనం ఇక్కడ ఏం పే చేయకుండా ఫ్రీగానే ఇంటర్న్షిప్ కోర్స్ అయితే నేర్చుకోవచ్చు. సో అదొక బెస్ట్ థింగ్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని మీకు ఏది వస్తుందో మీకు ఏ మెయిల్ వస్తుందో, ఏ కోర్స్ సైడ్ నుంచి వస్తుందో అది మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు అక్కడ ఇంటర్న్షిప్లో అక్కడ మొత్తం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 3 మంత్స్ ఉంటుంది, లేదా 2 మంత్సే ఉండొచ్చు, లేదా 100 డేస్, ఇలా ఎన్ని ఉంటుంది అనేది కూడా వాళ్ళు మెయిల్లో మీకు చెప్తారు. సో మీరు అన్ని డేస్ అక్కడ ఇంటర్న్షిప్కి అటెండ్ అయ్యి
మీరు అక్కడ అన్ని కోర్సెస్ అన్ని సక్సెస్ఫుల్గా నేర్చుకుంటే మీకు లాస్ట్లో ఒక ఎగ్జామ్లా కూడా పెడతారు, ఎగ్జామ్ లేదా ఏదైనా చిన్న ఇంటర్వ్యూ లాగా మాక్ టెస్ట్ అంటారు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్కి ఇలా. సో మీకు అలా అదంతా పెడతారు, మీరు అక్కడ అదంతా వర్క్ చేసిన తర్వాత మీరు అన్ని కరెక్ట్గా చేస్తే లైక్ ఎగ్జామ్ కూడా పెట్టచ్చు. ఎగ్జామ్లో కూడా మీకు మంచి మార్క్స్ వస్తే ఆ మార్క్స్ ఏమి వచ్చాయి, ఎలా మీరు పెర్ఫామ్ చేశారు, ఎలా మీరు అటెండ్ చేశారు ఏంటి అనేది కూడా వాళ్ళు అన్ని మెన్షన్ చేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో మీరు ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని లైక్ ఆ సర్టిఫికేట్ని యూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ రేపు ఏ కంపెనీకైనా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఆ ఇంటర్న్షిప్ చేసిన ఆ సర్టిఫికేట్ మీరు చూపెడితే మీకు డైరెక్ట్గా జాబ్లో తీసుకుంటారు. మళ్ళీ మీరు అక్కడ 3 మంత్స్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏం లేకుండా డైరెక్ట్గా మీకు జాబ్లో తీసేసుకొని మీకు డైరెక్ట్ వర్క్ ఇచ్చేస్తారు. సో అలా మీకు హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు 3rd ఇయర్లో వచ్చేసి 5th సెమ్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ 5th సెమ్ మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి. 6th సెమ్లో నుంచి ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అయితే ఇచ్చేస్తారు. సో 6th సెమ్లో ఏ ఎగ్జామ్స్ అయితే మ్యాక్సిమం ఉండవు. ఓకే, సో ఇదైతే కంప్లీట్ అబౌట్ ఫర్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు. అండ్ ఇంకా లైక్ వేరే సైడ్స్ కూడా లైక్ బీజెడ్సీ కానీ బీఏ కానీ వీళ్ళకు కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఆఫ్లైన్ ఉంటుంది ఏదైనా ఒక ప్లేస్లో వెళ్ళి వర్క్ చేయడం అలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి. ఇక కంప్యూటర్ సైడ్ తీసుకున్న వాళ్ళకు మ్యాక్సిమం ఆన్లైన్ అయితే ఉంటుంది, లైక్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లేదా మొబైల్స్ మీరు ఇంటర్న్షిప్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే సాఫ్ట్వేర్ సైడ్ చాలా మంచి థింగ్ ఇది ఇంటర్న్షిప్ అనేది. సో చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు అసలు ఇంటర్న్షిప్ వల్ల యూజ్ ఏంటి అనేసి. నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తూనే ఉన్నాను చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో డెఫినెట్గా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇంటర్న్షిప్ కోర్సెస్ అయితే తీసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ 6th సెమ్లో కూడా ఏం చేయొచ్చు అంటే, మీరు ఇప్పుడు ఏదైతే 3 మంత్స్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు లైక్ దానికి మ్యాచ్ అవుతున్నట్టు 6th సెమ్లో కూడా మీరు తీసుకుంటే ఇంకా మీకు స్ట్రాంగ్ ఒక బిల్డ్ అయిపోయి ఉంటుంది. కంప్లీట్గా వీళ్ళకి కోర్స్ వస్తుంది అనేసి ఒక నమ్మకం అయితే మీరు నెక్స్ట్ జాయిన్ అయిపోయే కంపెనీ వాళ్ళకి ఇవ్వచ్చు మీరు. సో మీరు అలా దాన్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా జాబ్ అయితే తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు. అండ్ ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ డూ హెల్ప్. థ్యాంక్ యూ.